రోజు దొండకాయ ఫ్రై ఎట్లా చేయాలని చూపిస్తా. ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపడలాడియాలి. చిటపడలాడేదాకా ఆగాలి. పై చిటపడలాడినాక కొంచెం ఉల్లిగడ్డ వేయాలి. వేగనియాలి మంచిగా ఉల్లిగడ్డ. ఇట్లా మంచిగా వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇట్లా మంచిగా పొడుగు పొడుగు కట్ చేసి పెట్టుకోవాలి దొండకాయ. రెండు మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. మూత తీసుకొని కొంచెం కలిపి ఉప్పు వేసుకోవాలి. తగినంత ఈ టేస్ట్ సరిపోయినాక ఉప్పు వేసుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టాలి. ఇందాక గ్రైండ్ చేసింది కొబ్బరి, ఎల్లిపాయ, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసింది వేసేసి ఇందులోనే కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం చిన్న మంట మీద ఉడకనేయాలి. మూత పెట్టి పెట్టుకొని ఉడకనేయాలి. ఇది ఉడికేటప్పుడు కొంచెము మెంతికూర, కొంచెం పుదీనా చాప్ చేసుకొని వేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది కూర. మూత పెట్టుకొని ఉడకనేయాలి. ఇట్లా కొంచెంసేపు అయినాక కొంచెం దగ్గరికి వస్తుంది. అప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం. ముక్క ఉడికిందా చూసుకోవాలి. ముక్క ఆల్మోస్ట్ ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల నుంచి బంద్ చేసేస్తే అయిపోతుంది. దొండకాయ వేపుడు గుమగుమలాడే దొండకాయ వేపుడు, దొండకాయ ఫ్రై. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.